శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. హాయ్ చెప్తానా, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. సో ఏంటంటే నాకు ఎలాగో బ్లాగ్స్ అవ్వట్లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏంటంటే పాపతో ఈరోజు వీడియో చేద్దాము. ఏమమ్మా, సో పాపతో ఈరోజు వీడియో చేద్దాము అన్నట్లుగా ఈరోజు చేశాను అనమాట. ఈరోజు వీడియో అంతా కూడా నా పాపకు సంబంధించిందే. సో ఇవన్నీ కూడా ఆట సామాన్లు చూసారు కదా, ఇవన్నీ కూడా పాపవే. ఇది ఒక్క దగ్గర ఉండదు అనమాట, ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంచుకుంటాను, తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి. సో ఇవన్నీ వాకర్ కూడా అన్నీ తీసుకొచ్చాను. ఆడుకో. సో ఇన్ని బొమ్మలు ఉంటే, మా హస్బెండ్ ఎప్పుడైనా బయటికి వెళ్ళారనుకోండి, ఒక్క బొమ్మ అయినా సరే పాప కోసం తెస్తారు, ఆ బొమ్మలన్నీ కలిపి ఇన్ని అయ్యాయి. ఈ వాకర్ ఏంటంటే మా లియాన్స్ది, నడక నేర్చుకున్నప్పుడుదే, ఇప్పుడు నా పాపకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీని మీద ఎక్కించినప్పుడు నా పాప ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూపిస్తాను, చాలా కామెడీగా అనిపిస్తుంది. అండ్ కొన్ని యూజ్ అయినవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇన్ని బొమ్మలున్నా సరే నా పాప ఒక్క బొమ్మతో కూడా ఆడదండి. ఏంటంటే టీవీలో సాంగ్ పెట్టామనుకోండి, హ్యాపీగా డాన్స్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అంటే టీవీలోనే కాదు, సెల్లులో కానీ బయట ఏదైనా కొంచెం సాంగ్ వినిపించినా సరే హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటుంది, ఇలాగ క్లాప్ కొట్టుకొని గెంతులు వేస్తుంటుంది అనమాట. సో మా హస్బెండ్ చూసి నవ్వుతూ ఉన్నారు అనమాట, ఏంటి 9 నెలలకే ఇలా డాన్స్ చేస్తుంది, దీనికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా, ఒక 3 ఇయర్స్ వచ్చినప్పటికి మనం డాన్స్ క్లాస్కి పంపిద్దాము అనేసి అన్నారు. నేను అన్నాను డాన్స్ క్లాస్కి బయటికి అవసరం లేదు, ఇంట్లో ఉండి హ్యాపీగా మనం నేర్పించవచ్చు అనేసి అన్నాను. మా హస్బెండ్ ఏమన్నారంటే నీకు డాన్స్ రాదు నాకు డాన్స్ రాదు, మరి డాన్స్ ఎలా నేర్పిస్తారు అనేసి. అంటే నేను అన్నాను మనం నేర్పించిన అవసరం లేదు, మొబైల్లోనే హ్యాపీగా నేర్చుకోవచ్చు, ఒక యాప్ ఉంది పిల్లల హాబీస్ని డెవలప్ చేసుకోవడానికి అనేసి అన్నాను. సో ఆయనకి చెప్పాను, ఆయనకు నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశారు. సో నేను ఎందుకు మీతో నేను షేర్ చేసుకోకూడదు అన్నట్లుగా ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. సో యాప్ నేమ్ వచ్చినప్పటికీ యెల్లో క్లాస్ యాప్ అనమాట. సో యెల్లో క్లాస్ యాప్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ లైవ్ అండ్ ఇంటరాక్టివ్ హాబీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇందులో 3 to 15 ఇయర్స్ ఏజ్ కిడ్స్ వాళ్ళ డిఫరెంట్ హాబీస్ని నేర్చుకోవచ్చు, లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్సింగ్, సింగింగ్, యోగా, ఇలా చాలా ఉంటాయి అనమాట. అండ్ క్లాసెస్ ఆన్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, ఇలా ఇవి కూడా మనకి యెల్లో క్లాస్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ యెల్లో క్లాస్ యాప్ ఇస్ ట్రస్టెడ్ బై మోర్ దెన్ 20 లాక్స్ కిడ్స్ అండి. అండ్ ఎవ్రీ మంత్ మోర్ దెన్ 10 లాక్స్ కిడ్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ హాబీస్ నేర్చుకుంటూ ఉంటారనమాట. అండ్ మీరు అనుకోవచ్చు దీనికి ఎంత పే చేయాలి ఏంటి అనేసి, ఎటువంటి రూపాయి కూడా మనం పే చేయని అవసరం లేదు. నా ఫోన్లో కూడా యెల్లో క్లాస్ యాప్ అయితే ఉంది. నా పాపకి ఏంటంటే ఫుడ్ తినిపించినప్పుడల్లా తనకి ఆ డాన్సింగ్ క్లాస్ది అటెండ్ అవుతూ ఉంటాను. సో చూపిస్తూ ఉంటే హ్యాపీగా ఇలా చూసుకుంటూ తినేస్తుంది. సో నాకు అది ప్లస్ పాయింట్. సో మీకు కూడా, మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అన్నట్లుగా నేను చెప్తున్నాను అనమాట. ఇది వచ్చినప్పటికి కంప్లీట్లీ ఫ్రీ అండ్ డిజైన్డ్ బై ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పర్ట్ మెంటర్స్ అనమాట. సో ఇందులో సెలబ్రిటీ మెంటర్స్ కూడా ఉన్నారు, లైక్ డాన్స్ ఇండియా డాన్స్ విన్నర్ సల్మాన్ యూసుఫ్ ఖాన్ గారు కానీ, లేదా మాస్టర్ చెఫ్ ఇండియా రిపు హాండా షాన్, ఇలా చాలామంది కూడా మనకి క్లాసెస్ చెప్తూ ఉంటారనమాట. సో ఇందులో మనకి క్లాసెసే కాకుండా, అంటే మనము హాబీస్ని డెవలప్ చేసుకోవడమే కాకుండా ఇందులో కిడ్స్ మెనీ ప్రైజెస్ కూడా విన్ అవ్వచ్చు అనమాట, లైక్ ప్లే స్టేషన్, యాపిల్ ఐప్యాడ్, బైసైకిల్, అమెజాన్ వోచర్స్, ఇలా విన్ అవ్వచ్చు అనమాట. సో ఈ ఏప్రిల్లో యెల్లో క్లాస్ వాళ్ళు ఒక కాంటెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు, అందులో విన్ అయిన వాళ్ళకి చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ 1+ HD TV కానీ, లేదంటే స్కాలర్షిప్ up to 3 lakhs, ఇవన్నీ కూడా మనము ప్రైజెస్ అనేవి విన్ అవ్వచ్చు అనమాట. సో ఇందులో అటెండ్ ఎలా అవ్వాలి అనుకుంటున్నారా, జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అటెండ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏవైతే మీకు స్టెప్స్ చెప్పానో అవి మీరు కిడ్స్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఈ ప్రైజెస్కి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో నా పాపకి కాదు, నా పాప లాంటి పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది అన్నట్లుగా చెప్పాను, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి. సో ఎటువంటి డౌట్ లేకుండా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసుకొని మీ పిల్లలకి ఏది హాబీనో ఏది ఇంట్రెస్టో హ్యాపీగా మీరు అది నేర్పించుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నా పాపని తెచ్చి ఇవన్నీ నేను చూపించుకొని ఆడిపించడానికైతే ట్రై చేస్తాను. దారా నాన్న, హినా, ఇదిగో చూడు ఫోన్, డాన్స్ చేస్తావు డాన్స్, దా 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 దా, దానికి కట్టా పాపకి, రా నానా, రా దానా, ఇచ్చుడు రా పాపకి తీసుకోండి, హేనా. సరే మేమిద్దరం ఆడుకుంటాం, మీరు షూట్ చేయండి, రండి, దా ఇది వేస్తాను చూడండి ఎలా ఫీల్ అవుతుందో చూపిస్తాను. హ్యాండ్ షేక్, అమ్మ ఇవేం వద్దు దీనికి, ఒక డాన్స్ సాంగ్ వేస్తే చాలు ఊపు ఊపుతుంది. ఇంటి టికెట్ క్లాప్ 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 కొట్టాను, నువ్వు క్లాప్ కొట్టు, క్లాప్ 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 క్లాప్
తెలుసా అండి, మా ఆయన తెచ్చారు. మా పాప ఏంటంటే ఇలా పడిపోకుండంట, ఆ చూడు ఎలా ఎలా అస్సలు ఉండదు, అంటే వెనక్కి పడిపోయింది అనుకోండి తగలదు డబ్బ. ఇది ఏదో వేసేసాము బరువు వేసేసాము అన్నట్లుగా ఫీల్ అయిపోతుంది. లే ఏది ఉండు 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 ఎంచిగా కూర్చో. ఏది నడు 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 వద్దా వద్దా. అండ్ ఇంకొకటి అండి, ఇదే ఇదేంటంటే నెయిల్ కట్టరు పిల్లల కోసము. వద్దులే తీసేస్తుందా తీసేస్తుందా దాదా. ఎన్ని టేక్స్ చేశాను ఈరోజు, ఒక 10 టేక్స్ అనే చేశానండి. పాపకి పడుకోబెట్టి మళ్ళీ లేచాక పాలు పట్టి కూర్చోబెట్టాను, అయినా సరే అల్లరి చేస్తుంది. పిల్లలైతే అంతే కదా, అందుకే పిల్లలతో వీడియో అవ్వదు. సో ఇది వచ్చేటప్పటికి నెయిల్ కట్టరు నాకు చెప్పకుండా తెచ్చారనమాట. ఇదేంటంటే ఈ విధంగా ఉంటుంది, ఇలా ఓపెన్ చేసి దీనికి ఇందులో ఇది పెట్టేసి ఇలా ఆన్ చేసి గోల్కి ఇలా పెడితే కట్ అవుతుందంట. పాప కట్ చేశారు ఆల్రెడీ. అండ్ దానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ వీటితో కూడా మనము కట్ చేసుకోవచ్చు, అంటే మనకు కాదు పిల్లలకి. ఇదైతే పాపకి ఉపయోగపడుతుంది అన్నట్లుగా తీసుకొని వచ్చారు. పాపకి ఇదే వాడుతూ ఉన్నాము. ఇప్పుడు వీల్ వాకర్ ఎక్కిపిస్తాను ఆగండి. ఇప్పుడు నీ బొమ్మ చూడు, నీ బొమ్మ ఆడుకో ఆడుక చిక్కు 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 అడిచాడు అడిచాడు. నవ్వు నవ్వు అడిచాడు, నన్ను ఇచ్చాడు జిక్కు చిక్కు జిక్కు చిక్కు జిక్కు చిక్కు నన్ను నవ్వు 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 జిక్కు చిక్కు జిక్కు చిక్కు జిక్కు చిక్కు ఇదొకట బొమ్మతో అప్పుడప్పుడు ఆడుకుంటుంది. ఇదొకటి, ఇదైతే యూజ్ అవ్వలేదు. ఏంటంటే ఇన్స్టా రీల్స్లో కూడా చూసాము, మా ఆయన కూడా చూసారు, పాపకు సేఫ్గా ఉంటుంది కదా అన్నట్టు తెచ్చారు. పాప ఉండట్లేదు ఇది వేసినా సరే. అండ్ ఇవన్నీ కూడా బొమ్మలండి, ఒక బొమ్మతో కూడా ఆడదు. ఇంకెన్ని బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు. ఇదేంటంటే స్నానం చేపిస్తారు కదండి, అప్పుడు ఇలా ఇలా వేసేసి వాటర్ వేసినప్పుడు మన మొహానికి తగలకుండా పాపకి వేస్తాను. ఎలిగేనా ఎంచిగా ఎలిగేనా? ఇలా కాదనుకోండి, ఈ విధంగా ఇప్పుడు మనం స్నానం చేపిస్తే నీరు పడకుండా ఇది ఉంచదు. ఇది కూడా యూజ్ చెయ్యట్లేదు. ఇవి సైజెస్ ఉంటాయి ఇక్కడ, ఏ సైజు అయితే ఆ సైజు ఇలా తెచ్చారనమాట. తెచ్చాక నాకు చూపిస్తారు, ముందు చూపించరు. సో ఇది కూడా అంటే ఉన్న పిల్లలకైతే సెట్ అవుతుంది, లేదంటే నా లాంటి పిల్లలకైతే సెట్ కాదు. ఇలా వేస్తే మొత్తం కిందకి లాగేసుకుంటుంది అనమాట. ఇదొకటి, ఇవన్నీ బొమ్మలు. ఇది వాకర్, ఇందులో వేద్దాం ఒకసారి. బట్ ఈ నెయిల్ అయితే యూజ్ అవుతుందండి, బాగుంది. బట్ కాస్ట్ ఎంత తెలియదు, 500 చేంజ్ అనుకుంటా. బట్ పిల్లలకి మాత్రం సేఫ్గా వాళ్ళు పడుకున్నప్పుడు షేప్తో మనం తీయొచ్చు. ఒక్కొక్కసారి మనం నోటుతో తీసేస్తూ ఉంటాం కదా, అది స్కిన్ ఏదైనా అయితే ప్రాబ్లం కాబట్టి దీంతో కూడా మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది ఒకటైతే యూజ్ అవుతుంది పాపకి. ఏనా ఏనా చూసారా దీని పిల్లకలు? నాకు పిల్లలకి రెడీ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే పాపకి రెడీ చేస్తాను. దీనికి రీల్స్ చేపిద్దాము అంటే అస్సలు ఉండదు, ఇదిగోండి ఇలాగే ఉంటుంది. మీరేమో రీల్స్ చేయండి పాపతో అంటారు, బట్ నాకైతే పాపతో రీల్స్ అవ్వవు, ఇది అసలు ఉండదు అనమాట. ఇప్పుడు పాపకి ఇది ఎక్కిస్తాను, చూడండి ఎలా ఫీల్ అవుతుందో. సరే నన్ను దయ 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 వాకర్ ఎక్కుదురా, రాయి 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 వాకర్ 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 అస్సలు ఉండదు. మరి నడక ఎలా నేర్చుకుంటారో నాకైతే అర్థం అవ్వట్లేదు అండి. దాయ్ 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 హేనా దాయ్ 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 దా 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 రావా దా దా బాయ్ బాయ్ రా. ఇక ఫోన్ ఇదా, డాన్స్ పెట్టాలా? డాన్స్ చేస్తావు? డాన్స్ చేయగా అలాగా పాపకు గుర్తుగా ఒక వీడియో అయితే చేద్దాం అన్నట్లుగా.
పాపకి అలా కొంచెం రెడీ చేసి అలా వీడియోలోకి అయితే వచ్చానండి. అంతే సింపుల్గా ఇంకేం లేదు. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీతో చెప్పాను కదండి యెల్లో క్లాస్ యాప్ గురించి, ప్రతి ఒక్కరికి కూడా పిల్లలందరికీ కూడా యూజ్ అవుతుంది. రియల్గా ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు నుంచి మీ పిల్లల హాబీస్ని డెవలప్ చేయండి. ఓకేనా? సరేనా? సరేనా? వాళ్ళ డాడీ ఇటు చూస్తుంటే అది ఇటు చూస్తుంది.